హిందూపురం పట్టణం ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ప్రముఖ సాహితీవేత్త పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ఆశావాది ప్రకాష్ కు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో అలుపెరగని సాహసం చేసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ఆశావాది రచించిన రచనలు పద్యాలు పాండిత్యం అష్టవధానం తదితర లాంటివి సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని కొనియాడారు. మారుమూల గ్రామంలో ఓ పేద కుటుంబంలో జన్మించిన ఆశావాది ప్రకాష్ ప్రభుత్వ పాఠశాలలో క్రమశిక్షణ శ్రద్ధా భక్తులతో విద్యాభ్యాసం గావించి ఉపాధ్యాయునిగా అడుగుపెడుతూ అధ్యాపకుడిగా పదవీ విరమణ పొందారన్నారు. ఆయన అక్షర పరిజ్ఞానంతో ఎన్నో కవితలు రచనలు రచించి సమాజానికి చేదోడు వాదోడుగా నిలిచారన్నారు. అంతేకాకుండా తన పాండిత్యంతో సభికులను అబ్బరపరిచే విధంగా అష్టావధానం చేసిన ఘనత ఆయనదని పేర్కొన్నారు. తెలుగు సాహిత్య రంగంలో రాణించిన ఆశావాది ప్రకాష్ కు వందలాది అవార్డులు రావడం జరిగిందని, ఇటీవల భారతదేశ రాష్ట్రపతిచే పద్మశ్రీ అవార్డు రావడం హర్షించదగ్గ విషయమన్నారు. ఆశావాది ప్రకాష్ మాట్లాడుతూ తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో విద్యాబుద్ధులు నేర్చుకుని తన వంతు సమాజానికి సేవ చేశానని పేర్కొన్నారు. తాను సాహిత్య రంగంలో రాణించడానికి ఎంతో మంది కృషి చేశారని అందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆశావాది ప్రకాష్ కి పూలమాలలు వేసి దుస్సాలువాలతో సన్మానించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్